హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాలిన్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్నెట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్నెట్ కాన్సెప్ట్ అంటే ఇంటర్నెట్ అనేది ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్నెట్ అనేది ఒక సర్వర్ ఫ్రెండ్స్. అది యూజర్కి మరియు సెర్చ్ ఇంజిన్కి మధ్యలో మిడిల్గా ఉండి, యూజర్కి మరియు కంప్యూటర్ ఆర్ అప్లికేషన్స్కి మధ్యలో యూజర్గా ఉండి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ క్రోమ్ ఉంది చూడండి. ఈ గూగుల్ క్రోమ్ అనేది ఏదైతే ఉందో, ఈ గూగుల్ క్రోమ్ నాకు నెక్స్ట్ ఇంటర్నెట్ సంబంధించినటువంటి దానికి మధ్యలో ఇది మీడియేటింగ్ గా వ్యవహరిస్తారు ఫ్రెండ్స్. అంటే నాకు మరియు అక్కడ ఉన్నటువంటి సర్వర్కి ఇది మీడియేటింగ్ గా వ్యవహరిస్తుంది. గూగుల్ అనేది అండ్ బింగ్ అనేది అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఇంజిన్స్, సెర్చ్ ఇంజిన్స్ అంటారు వీటన్నింటిని కూడా. ఇది ఒక సెర్చ్ ఇంజిన్. గూగుల్ అనేది ఇంటర్నెట్ కాదు, ఇది ఒక గూగుల్ అంటే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ఒక సెర్చ్ ఇంజిన్. కాబట్టి దీనికి పెద్ద నెట్వర్క్ ఉంటుంది అండ్ గూగుల్ అనేది అన్నిటికంటే పెద్ద నెట్వర్క్ కలిగినటువంటి ఒక సంస్థ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ గూగుల్ క్రోమ్, మనం సెర్చ్ చేయడానికి ఈ అప్లికేషన్స్ అని ఉంటాయి, ఈ సాఫ్ట్వేర్స్ గూగుల్ క్రోమ్ అనే ఒకటేను. నెక్స్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ చూద్దాం ఒకసారి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఫ్రెండ్స్, డౌన్లోడ్ అవుతుంది. ఇది మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇది బ్రౌజర్ అనమాట. ఇది కూడా ఒక బ్రౌజర్. నెక్స్ట్ ఈ క్రోమ్ అనేది కూడా ఒక బ్రౌజర్. ఈ బ్రౌజర్స్ కూడా చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ గూగుల్ క్రోమ్ అనేది సెర్చ్ ఇంజిన్ అండ్ బ్రౌజర్ కూడా రెండు ఇందులో కలిసి ఉంటాయి. ఇది ఫైర్ ఫాక్స్. అండ్ నెక్స్ట్ ఒపేరా మెను కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒపేరా మెను, ఈ ఒపేరా మెను కూడా మనకు సింబల్స్ కనిపిస్తుంది చూడండి. ఈ ఒపేరా మెను అనేటువంటిది కూడా, ఇది కూడా ఒక బ్రౌజర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక బ్రౌజర్ అంటే ఇంటర్నెట్ కు ఏదైతే సర్వర్ ఉంటుందో ఆ సర్వర్ కి మరియు యూజర్ అంటే నాకు ఇంటర్నెట్ వచ్చేదానికి మధ్యలో ఇది మీడియేటర్ గా వ్యవహరిస్తుంది అనమాట. నేను ఏ ఫైల్స్ అయితే కావాలని అడుగుతానో ఆ ఫైల్స్ అన్ని ఇది వెతికి నా కోసం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పేజీలో పెడుతుంది అనమాట. ఏ ఫైల్స్ నాకు అవసరం ఉంటాయో వాటన్నిటిని ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అనమాట. కాబట్టి ఇది దీనికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది ఇది కూడా ఒక బ్రౌజర్. అండ్ నెక్స్ట్ ఐఈ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటారు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది కూడా, ఇది కూడా ఒక బ్రౌజర్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ సంబంధించిన దాంట్లయితే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది వస్తుంది. ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇక్కడ ఇంటర్నెట్ బ్రౌజర్ గా మనం కాలింగ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ వాట్ అనేది ఇక్కడ అడ్రస్ అనేది అడుగుతుంది, ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు అనేది మనం కావాల్సిందల్లా ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, లేకపోతే మైక్రోసాఫ్ట్ సంబంధించింది మెయిల్ డైరెక్ట్ వచ్చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాగా. ఇది విండోస్ 10 కాబట్టి ఇందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సింబల్ నే ఈ అని చూపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇంటర్నెట్ సంబంధించి ఇవన్నీ కూడా ఫస్ట్ చెప్పుకున్నటువంటి గూగుల్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ సంబంధించింది కానీ, ఒపేరా మెను కానీ, అండ్ తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, అండ్ యూసీ బ్రౌజర్ అనేది కూడా, ఇది కూడా ఒక బ్రౌజర్ ఫ్రెండ్స్. ఇది కూడా యూజర్కి మరియు ఇంటర్నెట్కి మధ్య లేదా సర్వర్కి మధ్య మీడియేటర్ ఉండి కావాల్సినటువంటి ఏ ఫైల్స్ మనం అడుగుతామో ఆ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి మనకు సెర్చ్ చేసి మనకు సో అండ్ సో ఇంటర్నెట్లో ఈ ఫైల్స్ అన్ని అరేంజ్గా ఉన్నాయని చెప్పేసి ఇలా మనకు తీసుకొచ్చి పెడుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బింగ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బింగ్, బిఐఎన్జి బింగ్, చూడండి ఫ్రెండ్స్ ఇది బింగ్ కూడా. ఇది కూడా ఒక పెద్ద సెకండ్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇది గూగుల్ తర్వాత ఈ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఇది బింగ్ అనేది కూడా, ఇది కూడా ఒక సెర్చ్ ఇంజిన్. ఇది ఇవన్నీ వీటన్నిటి ద్వారా మనం ఇంటర్నెట్ను ఓపెన్ చేయొచ్చు. ఇంటర్నెట్ను ఓపెన్ చేయాలంటే ఇవన్నీ మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఇవన్నీ సిస్టంలో ఉంటేనే వస్తుంది. చాలామందికి చాలా వరకు ఇంటర్నెట్లోకి ఎలా వెళ్ళాలి, అసలు ఇంటర్నెట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేటువంటి విషయం తెలియదు ఫ్రెండ్స్. సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, బట్ అందులోకి వెళ్ళాలి ఇంటర్నెట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం తెలియదు. కాబట్టి ఇక్కడ బ్రౌజర్స్ అనేవి ఉంటాయి, ఆ బ్రౌజర్స్ ఓపెన్ చేసి ఇలా సెర్చ్ బార్లోకి వెళ్ళేసి మనకి ఏం కావాలో దాన్ని వెతుక్కోవడమే ఇక్కడ మనకు కావాల్సిందని అది చాలా వరకు చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంటర్నెట్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ చూడండి, ఇది న్యూ ట్యాబ్ అంటే ఇలాంటి ట్యాబ్ అనేది ఇంకోటి రావడం కోసం ఇది న్యూ ట్యాబ్ అంటారు అనమాట. మళ్ళీ ఇంకోటి కావాలంటే న్యూ ట్యాబ్, మళ్ళీ ఇంకోటి కావాలంటే న్యూ ట్యాబ్. పెరుగుతున్న కొద్దీ దాని యొక్క సైజ్ అనేది చిన్నగా అవుతుంది. నేను చాలా తీసుకుంటున్నాను చూడండి, నేను చాలా ట్యాబ్స్ తీసుకుంటున్నాను.
ఇక్కడ చాలా తక్కువ వచ్చింది, స్పేస్ అనేది చిన్న చిన్నగా వస్తుంది చూడండి. ఈ విధంగా వస్తుంది, అంటే మనం ఏ ట్యాబ్ కావాలంటే మళ్ళీ ట్యాబ్ మీద ఇలా డైరెక్ట్ క్లిక్ చేయగానే ట్యాబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం ఒకేసారి చాలా ట్యాబ్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన డేటాని మనం సెర్చ్ చేయొచ్చు. ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఒక దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు, ఒక దాంట్లో సాఫ్ట్వేర్ ఓపెన్ చేయొచ్చు, ఒక దాంట్లో మూవీ సంబంధించిన ఓపెన్ చేయొచ్చు, ఒక దాంట్లో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఇంకో దాంట్లో టెక్స్ట్ డాక్యుమెంట్ ఇంకో దాంట్లో ఇంకోటి సరే ఏదైనా ఏదేమైనప్పటికీ ఒక దాంట్లో అప్లికేషన్ ఇంకేదైనా సరే ఇలాంటి వాటిలో అన్ని కూడా మనం ఇలా ఏంటంటే అన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్యాబ్స్ అంటారు. ట్యాబ్స్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఈ క్లోజ్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇలా ఒక్కొక్క ట్యాబ్ క్లిక్ చేయగానే అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. అవన్నీ ఎంప్టీ ట్యాబ్స్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. అన్ని డిలీట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ సపోజ్ ఇప్పుడు నాకు ఇది ఇంపార్టెంట్ కానీ నేను అనుకోకుండా డిలీట్ చేశాను, డిలీట్ చేసిన తర్వాత మనకు అది రావాలి అన్నట్టయితే కంట్రోల్ షిఫ్ట్ టీ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్రీవియస్గా డిలీట్ అయినటువంటిది ఏదైతే ఉంటుందో అలా ఆ ఉన్న ట్యాబ్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది షార్ట్ కట్కి అనమాట. కంట్రోల్ షిఫ్ట్ టీ, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని టీ నొక్కాలి. ఇందాక క్లోజ్ చేసిన ఇవన్నీ కూడా ఎంటీవి కాదు, డేటా ఉన్నాయి మాత్రమే మనకి ఇప్పుడు బ్యాక్ రావడం జరుగుతుంది. కంట్రోల్ షిఫ్ట్ టీ అని నొక్కగానే మనకి ఈ విధంగా ఏవైతే మనం రీసెంట్ క్లోజ్ చేస్తామో అవన్నీ కూడా మళ్ళీ మనకి యథాస్థాయికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంటర్నెట్ సంబంధించింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ అని క్లిక్ చేద్దాం, గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్దాం. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం కావాలంటే అవి ఇక్కడ మనం టైప్ చేయగానే మనకి ఈ విధంగా చూపెడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఇంకా ఏమైనా చూపెడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ మైకును చూడండి, ఇది వాయిస్ అసిస్టెన్స్ అనమాట. అంటే వాయిస్ ద్వారా మనం ఏమేమి కావాలంటే అది తీసుకుంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం రికార్డ్ మోడ్లో ఉన్నాం, మరి ఇప్పుడు ట్రై చేసి చూద్దాం ఒకవేళ రికార్డ్ తీసుకుంటుందా లేదో. హలో పర్మిషన్ ఇవ్వండి, WWE. ఓకే ఫ్రెండ్స్, WWE అనగానే తీసుకుంది, అంటే ఇది వాయిస్ రిసీవింగ్ అనేది తీసుకుంటుంది. Wikipedia, World Wrestling Entertainment Inc. DBA WWE is an American integrated media and entertainment company that is primarily known for professional wrestling. Okay, non-professional wrestling. Okay, this is friend. అంటే మనకు వాయిస్ అసిస్టెంట్స్ అనేది గూగుల్ వాయిస్ అన్నమాట. మీకు ఇప్పుడు వినిపించిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి కూడా సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్, స్టాలిన్ టెక్ తెలుగు. ఓకే, సరిగా వినిపించలేదు దానికి. స్టాలిన్ టెక్ తెలుగు, మళ్ళీ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. Here's a summary from Wikipedia. Joseph Vissarionovich Stalin was a Georgian revolutionary and Soviet politician who led the Soviet Union from the mid-1920s until 1953. Okay friends, again mali manam try cheddam. Ee sari correct vastunda chuddam. Stalin tech telugu. Stalin is a 2006 film directed by A.R. Murugadas, starring Chiranjeevi, Trisha Krishnan and Anushka Shetty. Okay, thanks Google. మనం ఇలా సెర్చ్ చేయగానే మనకు దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మనకి ఇలా చూపెడతాయి ఫ్రెండ్స్. అంటే ఇదేంటంటే గూగుల్ అసిస్టెంట్ మోడల్ అనమాట. మన ఛానల్ ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్, స్టాలిన్ టెక్ తెలుగు. ఇది మనం ట్రై చేసింది ఫ్రెండ్స్, ఇక్కడ స్టాలిన్ టెక్ తెలుగు అని ఉంది. ఇది మన వీడియోనే, మన వీడియో మనం చూడకూడదు కాబట్టి ఆయన బ్యాక్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్ అనమాట. ఇదంతా కూడా దీన్ని మాట్లాడాలంటే మనకు కంప్యూటర్కి మైక్ అనేది కనెక్ట్లో ఉండాలి. కనెక్ట్లో ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్తామో అది మనకి ఇది ఓపెన్ చేస్తుందంట, లేదంటే అది ఓపెన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అలా ఉంటేనే ఓపెన్ చేయడానికి ఇది ఎలిజిబుల్ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సెర్చ్ చేద్దాం, మనం ప్రతిసారి టైప్ చేయకుండా మనం ఈ విధంగా చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ షెర్లాక్ హోమ్ ఫ్రెండ్స్, ఈ షెర్లాక్ హోమ్ అనేది అకార్డింగ్ టు వికీపీడియా షెర్లాక్ హోమ్స్ ఇస్ ఎ 2009 పీరియడ్ మిస్టరీ యాక్షన్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సేమ్ నేమ్ క్రియేటెడ్ బై సర్ ఆర్థర్ కోనన్ డాయిల్. శ్రీనివాస ఆత్రేయ ఏజెంట్ సాయి శ్రీనివాస అట్రే ఇస్ అ 2019 ఫిల్మ్ డైరెక్టెడ్ బై స్వరూప్ ఆర్ ఎస్ జే, స్టారింగ్ శృతి శర్మ, నవీన్ పొలిశెట్టి అండ్ కృష్ణేశ్వర రావు. ఓకే థ్యాంక్స్ ఫర్ గూగుల్.
ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వాయిస్ అసిస్టెంట్స్ అనేది మనం చాలా బాగుంది కాబట్టి దీన్ని మనం చాలా సేపు ట్రై చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ బుక్ మార్క్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బుక్ మార్క్స్ సంబంధించినవి అనమాట. మన క్విక్ యాక్సెస్ కోసం, మనం తొందరగా వెళ్ళడం కోసం ఇక్కడ మనం ఈ బుక్ మార్క్స్ అనేవి యాడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మోర్ బుక్స్ మార్క్స్ అనేది మనం ఇలా క్లిక్ చేయగానే చాలా బుక్స్ మార్క్స్ అనేది కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకు సిస్టంలో ఉన్నటువంటి బుక్ మార్క్స్. ఇంకా మనం దీన్ని బుక్ మార్క్లు యాడ్ చేయాలనుకుంటే ఇలా క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఈ విండో, ఇది మనకు బుక్ మార్క్స్లో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు క్లోజ్ బటన్, ఇది మ్యాక్సిమైజ్ బటన్, ఇది మినిమైజ్ బటన్. ఇక్కడ వచ్చేసి ట్యాప్ తీసుకోవడం. అండ్ ఇది వచ్చేసి రీలోడ్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఏం రాలేదనుకోండి, మనకు కావాల్సినది రానప్పుడు మనం ఇలా వస్తే దాన్ని మళ్ళీ రీలోడ్ అనమాట. అంటే ఇప్పుడు మనం చూడండి, నేను క్లిక్ చేస్తాను మళ్ళీ రీలోడ్ చేస్తుంది, అంటే ఇలా మళ్ళీ రీలోడ్ చేసిద్ది అనమాట, టూ టైమ్స్కి రీలోడ్ చేసింది. అలా రూల్ అంటే ఏదన్నా మనకు కావాల్సినటువంటి దాన్ని మనం రీలోడ్ చేయాలనుకుంటే ఈ విధంగా వాడచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లోజ్ చేద్దాం, దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ట్రై చేద్దాం. న్యూ ట్యాబ్ అంటే ఇప్పుడు ఇక్కడ కంట్రోల్, అక్కడ పైన క్లిక్ చేయగానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్, అది న్యూ ట్యాబ్. కంట్రోల్ షిఫ్ట్ అంటే కంట్రోల్ షిఫ్ట్ టీ కొడితేనేమో పోయిన ట్యాబ్ మనకు వస్తుంది, ఓన్లీ కంట్రోల్ టీ కొడితేనేమో డైరెక్ట్ కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. అండ్ కంట్రోల్ అని కొడితే న్యూ విండో ఓపెన్ అవుతుంది. అంటే ఈ పేజ్ కావాలంటే ఇంకో న్యూ ఇన్గోయింగ్ టు విండో అంటే ఇది కూడా ఇంకో విండో తీసుకునేది. అండ్ హిస్టరీ, మనం రీసెంట్గా చూసినటువంటి హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీకి సంబంధించింది. అండ్ డౌన్లోడ్స్, ఇప్పుడు రీసెంట్ డౌన్లోడ్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ నా బుక్ మార్క్స్, ఇవన్నీ కూడా ఆ బుక్ మార్క్స్ అనేవి కూడా చూపిస్తారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూమ్, మనకి పేజ్ అనేది ఎంత జూమ్లో ఉండాలి అనేటువంటి జూమింగ్, ఇది ప్రింట్, ఈ పేజ్నే ప్రింట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది. అండ్ కాస్ట్ అండ్ ఫైండ్ అంటే లెటర్స్ ఏమైనా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉన్న లెటర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ మోర్ టూల్స్ అనేటివి సేవ్ పేజెస్, క్రియేటివ్ షార్ట్ కట్ అండ్ క్లియర్ బ్రౌజింగ్ డేటా, ఎక్స్టెన్షన్, టాస్క్ మేనేజర్, డెవలపర్ టూల్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సంబంధించిన ఈ పేజ్ సంబంధించిన సెట్టింగ్స్ ఫ్రెండ్స్. నార్మల్ యూజర్కి అయితే ఇవన్నీ అవసరం లేదు, మీరు ఒకవేళ ఎనీ చేంజెస్ కావాలనుకుంటే మనం ఇందులోకి వెళ్ళొచ్చు. అండ్ ఎడిట్ అండ్ కట్ కాపీ పేస్ట్, ఇందులోంచి కట్ చేయడం మ్యాటర్, కాపీ పేస్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేవి. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ అనేవి ఇలా క్లిక్ చేసినట్టయితే సెట్టింగ్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నార్మల్ యూజర్కి అయితే ఇవన్నీ అవసరం లేదు. ఒకవేళ మీరు మేజర్గా చాలా యూజ్ చేసే వాళ్ళు అయితే యాప్స్ అండ్ పర్మిషన్ అండ్ డీప్ ఎక్స్టెన్షన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. పాస్వర్డ్ కానీ, కుకీస్ కానీ, ఇవన్నీ కూడా ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి. నార్మల్ యూజర్ అయితే మీరు డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ మీ పని మీరు చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ హెల్ప్, ఇంకా అబౌట్ గూగుల్ క్రోమ్ గురించి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే కూడా అందులో చూసుకోవచ్చు. అండ్ ఇది ఎగ్జిట్, దీన్ని క్లిక్ చేయగానే ఈ ప్రోగ్రామ్ అంతా క్లోజ్ అయిపోతుంది, ఇదంతా ఎగ్జిట్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ అని చూడండి. ఇప్పుడు శ్రీనివాస ఆత్రేయ అనేది ఆల్ అంటే న్యూస్ అయినా కావచ్చు, వీడియో అయినా కావచ్చు, ఇమేజ్ అయినా, మ్యాప్ అయినా, మోర్ అయినా, ఇంకేదైనా మోర్లో చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తుంది. ఓన్లీ మీరు ఓన్లీ ఇమేజెస్ కోసం మాత్రమే చూస్తున్నారు అనుకోండి, శ్రీనివాస ఆత్రేయ క్లిక్ చేయగానే ఇమేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మనం శ్రీనివాస ఆత్రేయ అనేది ఓన్లీ ఇమేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి ఈ విధంగా అనమాట. అంటే అదేవిధంగా వీడియోస్ కావాలనుకోండి, వీడియోస్ మాత్రమే క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్లే అవుతాయి ఫ్రెండ్స్, అవన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ మ్యాప్స్ చూద్దాం, మ్యాప్స్ క్లిక్ చేయగానే ఏమొస్తుందో, దానికి సంబంధించిన హిస్టరీ వస్తుందా, అన్నీ వెళ్ళిపోస్తాయో చూద్దాం ఒకసారి. మ్యాప్స్ అంటే ఇది నీ ఇక్కడ ఏదైతే లొకేషన్ నాది ఉందో, ఆ మెయిల్లో ఏదైతే లాగిన్ అయిన ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మ్యాప్స్ అంటే ఇది మెయిల్ అయినటువంటి, మెయిల్లో లాగిన్ అయినటువంటి లొకేషన్ చూపిస్తుంది. న్యూస్ అంటే క్లిక్ చేద్దాం, న్యూస్లో ఏముంటుందో చూద్దాం. ఇలా దానికి సంబంధించిన శ్రీనివాస ఆత్రేయ మెయిల్, దానికి సంబంధించినటువంటి న్యూస్ ఆల్ అంటే అన్ని వస్తాయి ఫ్రెండ్స్. కావాలంటే మనకి ఇమేజ్ అనుకున్నప్పుడు ఇమేజ్ మోడ్లో పెట్టుకోవాలి, ఇమేజ్ మోడ్లో పెట్టుకుంటే అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వికీపీడియా అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వికీపీడియా అనేది ఏంటంటే కంప్లీట్ హిస్టరీ అబౌట్ దానికి సంబంధించింది, అది ఎప్పుడు తీసారు, ఏం చేశారు అనేటువంటి కంప్లీట్ హిస్టరీ అనేది కూడా దీంట్లో ఉంటుంది. ఇది మొత్తం కూడా కంప్లీట్ హిస్టరీ సంబంధించింది ఫ్రెండ్స్, ఇదంతా కూడా మొత్తానికి ఇది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మోర్ సెట్టింగ్స్, సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టూల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ టూల్స్ అని క్లిక్ చేసినప్పుడు ఎనీ టైమ్ ఆర్ ఆల్ రిజల్ట్ అంటే టైమింగ్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఆల్ రిజల్ట్ ఆర్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇందులో. సెర్చ్ బై సెట్టింగ్స్, అడ్వాన్స్ సెర్చ్ అండ్ యూ డేటా. అండ్ ఇవన్నీ కూడా నార్మల్ యూజర్కి అవసరం లేదు, కానీ ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇవన్నీ సెట్టింగ్సే, అంటే సర్టిఫైడ్ లైసెన్స్ ఉన్నటువంటి ఇమేజ్ రావాలా, లేకపోతే నార్మల్ ఇమేజ్ రావాలా, ఏ టైప్లో రావాలి, అవి డేట్ అండ్ టైము, మొత్తం ప్రీవియస్ ఆర్ ఓల్డర్ అనేటువంటిది మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని ప్రకారంగా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది ఫ్రెండ్స్, ఇది ఇంటర్నెట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్లో ఇది.
అండ్ నెక్స్ట్ ఇలా క్లిక్ చేసి డౌన్లోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే క్లిక్ చేయగానే డౌన్లోడ్స్ మనకి డౌన్లోడ్ అయినటువంటి పేజెస్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను రీసెంట్గా డౌన్లోడ్ చేసినటువంటి ఫైల్స్. ఇవన్నీ వద్దని కూడా ఇలా క్లోజ్ చేయొచ్చు, ఇది కూడా వద్దని కూడా దాన్ని ఇలా క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేయగానే క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇది ఇంటర్నెట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇలా మనం క్లిక్ చేయగానే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ అయ్యింది. గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉంది, అందుకే అది స్లోగా లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసింది. మనం గూగుల్ అని ఇలా క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. ఇక్కడ గూగుల్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్వేజ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించినటువంటివి కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సంబంధించిన వాటిని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు నుంచి తెలుగు వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా కావాలనుకుంటే ఇక్కడ తెలుగులో తొలగించు తీయు అని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇంకా తెలుగు సంబంధించిన వర్చువల్ కీబోర్డ్ అనేటువంటిది కూడా వస్తుంది ఫ్రెండ్స్. స్మార్ట్ శంకర్ సాంగ్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఇవన్నీ కూడా తెలుగులో టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది వర్చువల్ కీబోర్డ్, దీన్ని క్లోజ్ చేస్తే అయిపోద్ది. ఇంకా మనకి ఏమైనా కావాలనుకుంటే మనం ఇక్కడ దీని ద్వారా కూడా రిక్వైర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అందరి బంధువయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన సాంగ్ వెంటనే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. చూసారా, ఇది మనకు గూగుల్ సంబంధించింది. ఇది మైక్ ఉంటే మనకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం కూడా కంప్లీట్గా ఇది లాంగ్వేజ్ సంబంధించింది కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇంకా చెప్పాలంటే మనం మళ్ళీ ఎలా ఇంగ్లీష్లోకి రావాలంటే ఇలా క్లిక్ చేయగానే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అనేది వచ్చేసింది, యాక్టివేట్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.